మరి గుంటూ అటువంటి ముక్క ఏది ఏ రకంగా వినపతాంది ఎవరు కావచ్చునని అటువంటి ముక్క కలమల్లకి వచ్చింది అటువంటి ముక్క ఆవుల కీటమ కలమల్లకి వచ్చితే వర్చ పత్త కల్ల పరం ఉన్నది గాని బాల పరం లేదు అన్నమంట కన్న పరం ఉన్నది గాని బాల పరం లేదు ముక్కల తంగాడు ఉన్నాపు ఎల్లల ఒక వీధి బత్తి పువ్వు మెర్చినట్టు అటువంటి ముక్క బాల మెడతాంది अंदाल अम्मा एवरना अट्ठे बाट कावल आड़पील
అమ్మా సల్ల ముక్క తీసుకుంటావరా పాల ముక్క తీసుకుంటావరా అని ఒక ఇంటి వెళ్తే అటువంటి ఒక సల్లన పాలమ్మ అటువంటి ఒక అమ్ముకొని పోతారని కలిగారి మెడల మీద అటువంటి ఒక ఏది అటువంటి ఒక విధానం వేరే ఉంది అని ఓ కొడల కొడల భయమ్మ నీ ఎవరనుకుంటావే నీ పెద్దత్త ఒక ఆలోచించమ్మ ఏయ్ నీ అమ్మ బుద్ధి లేదా నీ అమ్మ జ్ఞానం లేదా నీ అమ్మ చిక్కి లేదా నీ అమ్మ శరణ లేదా నీ అమ్మ మనిషి కాదా నీ అమ్మ ఆడపిల్ల కాదా ఏయ్ అటువంటి ఒక నీ పెళ్లి అటువంటి ఒక మూడు నెలల వాళ్ళ ఆరు నెలల పది రోజులకు వచ్చేటప్పుడు నా కోడలు ముక్క తీసుకొని పోదామని మేము అనుకుంటాం నీ పాలమ్మతో నిల్లా నీ బుద్ధి లేదా నీ అమ్మ బుద్ధి లేదా నీ జ్ఞానం లేదా నీ అమ్మ జ్ఞానం లేదా నువ్వు మనిషి కాదా నువ్వు మాకు బా అని అటువంటి ఒక నోటి Thank you.